ముఖ్యమంత్రి తనయుడు మంత్రి లోకేష్ పోటీ చేసే స్థానం ఎట్టకేలకు ఖరారైంది. తొలుత భీమిలి నుండి లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అక్కడ సర్వేలు సైతం చేయించారని తెలిసింది. అయితే అక్కడ వైసీపీ నుండి అవంతి శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి అభ్యర్థులను ఖరారు చేస్తున్న ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం లోకేష్ పోటీ చేసే స్థానంపై నిర్ణయం తీసుకున్నారు. విశాఖ నగరంలోని పూర్తి నగర ప్రాంతమైన విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా తనయుడు లోకేష్ పేరును ముఖ్యమంత్రి ఖరారు చేశారు. కొద్ది రోజులుగా భీమిలి నుండి లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గం నుండి లోకేష్ పోటీ చేయాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో ఐటీ సంస్థల ఏర్పాటు దిశగా అడుగులు పడటంతో అక్కడ తన గెలుపు సులువుగా ఉంటుందని, అదే సమయంలో చాలా కాలంగా భీమిలి టీడీపీకి అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని రకాల సేఫ్ సీట్ గా భావించారు. అయితే లోకేష్ కు సీటు కేటాయింపుపై అనేక కోణాల్లో అధ్యయనం చేసిన తరువాతనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాయలసీమ నుండి పోటీ చేస్తుండటంతో మంత్రి లోకేష్ ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తే సానుకూల సంకేతాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ కమ్మ వర్గంతో పాటు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇదే నియోజకవర్గంలో విశాఖ పార్లమెంటు పోరులో వైసీపీ అభ్యర్థి విజయమ్మపై బీజేపీ అభ్యర్థి హరిబాబుకు 26,103 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇక ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఇక్కడ నుండి తిరిగి పోటీ చేయటం ఖాయమని చెప్తున్నా ఏ పార్టీ నుండి చేస్తారో మాత్రం చెప్పటం లేదు. తొలుత భీమిలి నుండి పోటీ చేయాలని లోకేష్ భావించినా ఇప్పుడు విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి మారటం వెనుక తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలోకి వస్తే ఆయన్ను భీమిలి నుండి బరిలోకి దింపాలని భావిస్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమిలి లేదా తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుండి బరిలోకి దిగే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పవన్ పై పోటీ చేయటం కంటే సీటు మార్చుకోవటం ద్వారా అన్ని రకాలుగానూ ప్రయోజనం ఉంటుందని వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక వైసీపీ నుండి అవంతి శ్రీనివాసరావు భీమిలి నుండి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. 2009లో ప్రజానాధ్యం నుండి ఇక్కడ గెలుపొందారు. దీంతో గట్టి అభ్యర్థుల పోటీలో ఉండటంతోనే చివరి నిమిషంలో సేఫ్ సిటీగా భావించి విశాఖ తూర్పు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.